ఇక మీ కుటుంబ విషయానికి వస్తే మీ అబ్బాయి పెళ్లి విషయంలో ఏదో చిన్న పట్టుబట్టాడని విన్నాను నేను. మా అబ్బాయి పెళ్లికి చిరంజీవి గారు రాకపోతే నా పెళ్లికి నేను పెళ్లే చేసుకోను అనేది మొండికేశాడని. ఇష్టం అండి, ఇప్పుడు మనకి రామారావు గారు ఎలా ఇష్టమో ఇప్పటి వాళ్ళ జనరేషన్ కి చిరంజీవి గారు లెజెండ్ దేవుడు అంతేగా. అయితే నేను అంతే ఇష్టపడతా. మాకు స్వరాజ్ టాకీస్ లో పున్నమి నాగు అనే సినిమా రిలీజ్ అయిందండి, కళ్ళ వరకే వేసాడు పోస్టర్. ఇలా ఉంటది పోస్టర్. ఈ అబ్బాయి ఎవరో గానీ చాలా పెద్ద హీరో అయిపోతాడని అందరూ అనుకుంటుండేవాళ్ళు. నేను స్కూల్ కి వెళ్తా ఆ పోస్టర్ చూసిన గుర్తుంది నాకు తెనాల్లో. సో అలా 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 దురదృష్టం ఏంటంటే ఆయనతో సినిమా చేయలేదు ప్రకాష్ గారు. నేను అయ్యో మీరు ఆయన ఎన్ని సినిమాలు చేశాడు ఈ 35 ఏళ్ళలో? చేయలేదు, రాలా ఎందుకనో. వెయిటింగ్ వెయిటింగ్ వస్తుంది ఏమో, వస్తుంది ఇకపై వస్తుందేమో, ఏం చెప్పలేదు. అది ఒక్కటి చేసేస్తే నాకు సంతృప్తి, చాలా సంతృప్తిగా ఉంది. అది ఓకే. ఆయన రాకపోతే పెళ్లి చేసుకుని పట్టుపట్టడం ఏంటి అసలు? వాడు గట్టిగా చెప్పాడండి నాకు, అమ్మా చిరంజీవి గారు రాకపోతే నాకు చాలా అసంతృప్తిగా ఉంటుంది అన్నారు. ఎలా పిలవనరా, ఏమొస్తారో అని అనుకుని ఫిలిం సిటీలో. మీరు సినిమా కూడా యాక్ట్ చేసిన అనుభవం లేదు? ఆ యాక్సెస్ కూడా లేదు. కాకపోతే అసోసియేషన్ కి ప్రతి నెలా కలుస్తుండేవాళ్ళం కదా మూవీ ఆర్టిస్ట్. నేను ఈసీ మెంబర్ గా 10 ఏళ్ళు చేసా కదా. ఓకే. ఈ ప్రతి నెలా ఏదో ఒక సందర్భంలో కలవటం, మాట్లాడుకోవటం, జైబెరి క్లబ్ లో మురళీమోహన్ గారి ఫంక్షన్స్ లో కలవటం, దగ్గరగా వెళ్ళి పలకరించడం, ఏమో బాగున్నావా అని చెప్పడం. ఓకే ఓకే, ఆ యాక్సెస్ ఉంది. ఉంది. ఓకే. నేను చూడండి సో అని తెలుసు ఆయనకి. ఓకే. చాలా సార్లు నీతో సినిమా చేయలేదు బాబు నేను అనడం, అలాగా అమ్మా చేద్దాం చేద్దాం అనడం, అంతే అలా ఉండేది. నేను ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంటే చిరంజీవి గారిది వెళ్ళి శుభలేఖ చేతికిచ్చి, బాబు మీరు వస్తే మాకు పండగ, మీరు లేకపోతే అది లోటుగా ఫీల్ అవుతాడు మా అబ్బాయి చెప్పాడండి చిరంజీవి గారు రాకపోతే నాకు పెళ్లి చేసుకుని అన్నాను. అంత గట్టిగా చెప్పాడండి, అయ్యయ్యో అలా ఏం కాదు నేను వస్తాను తప్పకుండా అని. నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, నారాయణ రెడ్డి గారు, దాసరి గారు, రామానాయుడు గారు, శోభన్ బాబు గారు, జయసుధ అందరూ వచ్చారండి హైదరాబాద్ పెళ్లికి. ఇక్కడే కదా పెళ్లి జరిగింది, ఇక్కడే. అంటే శోభన్ బాబు గారు చెన్నై నుంచి రావాలి కదా, అది ఇక్కడ వాళ్ళందరూ. శోభన్ బాబు గారు కదా, సారీ సార్, మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు. ఓకే ఓకే. అందరు వచ్చారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఎక్కువ సమయం ఉన్నారు. కృష్ణ గారితో నేను ఆయన అత్తగా ఒక సినిమా చేశాను, వారే వా మొగుడ అనే ఒక సినిమా. వారే వా మొగుడ కే రంగారావు గారా? రంగారావు గారు అనుకుంటా డైరెక్ట్. విజయ నిర్మల గారి దర్శకత్వంలో కూడా నేను యాక్ట్ చేశాను. ఓహో సూపర్ సూపర్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన దర్శకురాల దగ్గర మీరు యాక్ట్ చేశారు. ఆమె పండగలు పుణ్యక్షేత్రాలని టీవీ ఇంత ఉధృత ప్రవాహం లేదు అప్పుడు. అప్పుడు లేదు. ఈటీవీకి చేశారు ఆమె పండగలు పుణ్యక్షేత్రాలని. ఓకే. మన ఈ పండగ ఎందుకు చేస్తాం, ఎవరికోసం చేస్తాం అనే అనే కాన్సెప్ట్ తీసుకుని హిస్టారికల్ అంతా తీసి ఆ కాన్సెప్ట్ లో ఆ వచ్చే పాత్రలన్నింటినీ ఆ ఎపిసోడ్ లో చూపిస్తారన్నమాట. ఓకే ఓకే. మంచి క్యారెక్టర్ నాతో చేయించారు, ఆవిడతో 50 రోజులు పనిచేశాను నేను. ఓకే. అదే చిరంజీవి గారు పెళ్లికి వచ్చిన విషయం దగ్గర అది ఎలా వచ్చారు, ఏంటి, ఏం జరిగింది? వచ్చారు వచ్చారు, పిల్లల్ని చక్కగా దీవించారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. నేను వస్తారా రారా అని మీమాంసతో ఉన్నాను. వచ్చారు, సంతోషం, చాలా చాలా సంతోషం. ఇంకా దాసరి గారు, రామనాయుడు గారు అందరూ వచ్చారు, వాళ్ళతో పనిచేసి ఉన్నారు కాబట్టి అందరూ వచ్చారు. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తో వాళ్ళ కుటుంబం చల్లగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక పాప, బాబు అంటే నాకు మనవరాలు, మనవడు బాగున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు వలానే వాళ్ళు రాలేదు అని చెప్పుకోవడానికి లేదండి, అందరూ వచ్చారండి. ఈవీవీ సత్యనారాయణ గారితో మీరు ఏమైనా వర్క్ చేశారు? ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా వచ్చారా? సినిమా ఏదైనా వర్క్ చేశారండి ఆయనతో? చెవిలో పువ్వని ఒక సినిమా చేశాను. ఫస్ట్ సినిమా ఆయనకి, చిన్న పాత్ర. అప్పటికి నేను హైదరాబాద్ మక్క మార్చలేదు. చెవిలో పువ్వు ఆయనకి ఫస్ట్ సినిమా. అశోక్ కుమార్ గారు ప్రొడ్యూసర్, ఆ తర్వాత విలన్ ఆర్టిస్ట్ గా చేశారు కదా. తర్వాత సినిమాలు చేయలేదండి ఆయన డైరెక్షన్ లో. అబ్బాయి గారు చేశాను. అబ్బాయి గారు అప్పటికి ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యారు, అందులో కూడా చిన్న క్యారెక్టర్. మీరు అప్పటికి మాత్రం ఆయనే అనేసారు, ఇందులో చిన్న క్యారెక్టర్ నన్ను తిట్టద్దు అన్నారు. అయ్యో ఏంటండి అంటే
కాదు మీరు ఆర్టిస్ట్ కదా ఫీల్ అవుతారు కదా ఏం లేదండి. నేను నా లైఫ్ హిస్టరీలో నా ఆర్టిస్ట్ ప్రొఫెషన్లో ఫలానా డైరెక్టర్ది చేశాను ఫలానా డైరెక్టర్ది చేశాను చెప్పడానికైనా నాకు కావాలి కదండి అందుకు చేస్తానండి అంటే సెకండ్ ఇచ్చారు. అది అది ఇప్పుడు మనకి చెప్పుకోవడానికి ఉందిగా ఉందిగా మిగిలిపోయిందిగా హిస్టరీ అయిపోయింది. ఇప్పుడు మరి చిరంజీవి గారితో చేశాను ధైర్యంగా చెప్పలేకపోతున్నాను కదా మనకి అది ఇంకా రాలా. ఇకపై ప్రకాష్ రాజు గారితో కలిసి యాక్ట్ చేశాను ఓహో కలెక్టర్ గారి భార్య పిక్చర్ లో ఆయన మదర్ గా చేశాను భూమిక యాక్ట్ చేసినట్టున్నారు అందులో. ఇంకా మిగతా సినిమాలో 4-5 సినిమాల్లో చేశాను ప్రకాష్ నాకు మంచి ఇష్టమైన ఆర్టిస్ట్. ఓకే ఓకే ఇంకా నన్ను అప్పుడప్పుడు జూనియర్ ప్రకాష్ రాజు ఈవిడ లేడీ ప్రకాష్ రాజు అంటుంటారు నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంటుంది. పర్ఫార్మెన్స్ రీచ్ అంత అంటే క్యారెక్టర్స్ అంటే ఏ గెటప్ కంటే ఆ గెటప్ లోకి వెళ్ళిపోవడం క్యారెక్టర్స్ గెటప్ లు మార్చుకోవడం నాకు ఇష్టం అట్లా. ఏనండి మీ బాబు మోహన్ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు.